ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చేపల్ని క్లీన్ చేసుకునే చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, వీటిని ఇవి తీసేసుకోవాలి. కత్తితో కూడా కొయ్యచ్చు. ఇక్కడ నా కత్తితో కోసే వాటం లేదని నేను చేత్తో చూపిస్తున్నాను. అంటే వీడియో నేనే తీసుకుంటున్నాను కదా. చై చేద్దాం. కోసము నీట్గా కత్తిపేట తీసుకొని కూర్చొని శుద్ధంగా తీసుకోవచ్చు, కానీ వీడియో కోసమని నేను ఇలా చేస్తున్నాను. అంటే వీడియో తీసేవాళ్ళు లేరు, నేను ఒక్కదాన్ని తీస్తున్నాను అందుకోసం అన్నమాట. చూడండి, ఇలా తల అనేది వేసి తీసేయాలి. తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఉంటుంది కదా ఈ డస్ట్ అంతా, ఈ డస్ట్ అంతా తీసేయాలన్నమాట. చూడండి, నీట్గా ఈ డస్ట్ అంతా తీసేసుకోవాలి మనం. అంతా తీసేసాను, ఈ ముళ్ళు కూడా తీసేసాను. ఇంకా ఈ తోక కూడా వేర్ చేసేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా క్లీన్ అయిందో. దీన్ని ఇప్పుడు మనం గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. గోరువెచ్చని నీళ్ళల్లో వేస్తే ఇది ఉంది కదా ఈ పొలుసు అంతా వచ్చేస్తుంది నీట్గా. ఇప్పుడంటే కొద్దిగా వచ్చేది కష్టం. చూడండి ఎలా వస్తుందో. నీళ్ళల్లో వేసాం ఇలా ఇలా అన్నాం అనుకోండి, మళ్ళీ చూపిస్తాను నేను. గోరువెచ్చని నీళ్ళల్లో వేసేసి కానీ గీకితే అంతా క్లీన్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అందరికీ తెలుసుంటుంది, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఏం మాకు తెలియదు అంటారు, అందుకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఇదిగో తల వేర్ చేసేసాను అన్నమాట. ఇక్కడున్న డస్ట్ని మనం బాగా క్లీన్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ లేదు, దానికి ఎక్కువ ఉన్నది. ఇక్కడ చూడండి ఈ ముళ్ళు అనేది కూడా మనం ఇట్లా ఎడ్ చేసుకోవచ్చు. కత్తిపేటతో పోయినా కోసేసుకోవచ్చు, ఏం కాదు. ఇది ఇప్పుడు మనం దీన్ని దిద్దాం. ఇందాక కోసాం కదా, అట్లాగే కోసేస్తాము. తోక తోక కోసేసాను. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఉన్నాయి కదా, చూపిస్తాను. ఈ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం తీసేసుకోవాలన్నమాట. ఇవన్నీ చూడు, ఇట్లా ఎంచితే కూడా వచ్చేస్తున్నాయి, చేత్తాయించినా కానీ చేత్తైనా తీసేసుకోవచ్చు. ఎందుకులే అనుకుంటే కత్తితో తీసేసుకోవచ్చు. చేతుల్లో తీసేటప్పుడు జాగ్రత్త, ఇవిలా తీసినప్పుడు ఇవి బలి కూసుకుంటాయి. ఇది గుచ్చేసుకొని బ్లడ్ వస్తుంది, అందుకని కొంచెం చూసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అంత నీట్గా క్లీన్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చెక్కులు చెక్కులుగా, ఆ పొలుసుని మనం కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో వేసేసామనుకోండి, నీట్గా చేత్తో గీకితే వచ్చేస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ చేపల కోసం నేను నీరు పెట్టాను, తాగుతూ ఉన్నాయి. కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మనం చేపల్ని వేసుకుందాం. ఇంకా అవ్వలేదు గోరువెచ్చగా, ఎందుకు టైం వేస్ట్, మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగో చేపలు మనం క్లీన్ చేసుకున్నాం కదా, అవి గోరువెచ్చని నీళ్ళల్లో వేస్తున్నాను. చూడండి గోరువెచ్చని నీళ్ళల్లో వేస్తున్నాను. ఇవి తలకాయలు, ఇవి కూడా వేస్తున్నాను. క్లీన్ చేశాను ఇవి కూడా.
అనుకోండి, గోరు వచ్చిన నీళ్ళలో ఒక 5 నిమిషాలు మూసేసాం అనుకోండి, నీట్గా ఆ చెత్త అంతా అది ఇట్లా గీకితే వచ్చేస్తుంది. మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వీటిని క్లీన్ చేసేస్తున్నాం. చూసారా ఇలా వచ్చేస్తుంది నీట్గా, ఎందుకంటే మనం వేడి నీళ్ళు వేసినప్పుడు నీట్గా వచ్చేస్తుంది అన్నమాట సులువుగా. మామూలుగా అయితే అంత సులువుగా రాదు చూడండి. మామూలుగా అంటే మనం పప్పు తీయడానికి కొంచెం టైం పడుతుంది. వేడి నీళ్ళల్లో వేసేసాము, మరీ వేడి నీళ్ళు కాదు, గోరు వెచ్చని నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు చూడండి. మాములుగా అయితే కొంచెం కష్టం, కొద్దిగా వేడి నీళ్ళు వేసినప్పుడు మనకి ఇది ఈ పొక్క అనేది చాలా సులువుగా వచ్చేస్తుంది అన్నమాట చూడండి. అప్పుడు ఇది ఒక ముళ్ళు కూడా బ్యాలెన్స్ ఉంటుంది, సులువుగా వచ్చేస్తుంది చూడండి. ఈ గలీజ్ అనేది కూడా మనకి వేడి నీళ్ళు వేసినప్పుడు ఇంకా బాగా వచ్చేస్తుంది చూసారుగా. ఇంకా దీని లోపల గలీజ్ కూడా ఏమి ఉండదు. మనం ఇప్పుడు వీటిని నేర్చుకున్నాం అనుకోండి, మామూలుగా గలీజ్ అట్లాంటివి ఉన్నాయనుకోండి చేదు అనిపిస్తుంది, అదంతా వచ్చేస్తే చాలా మనకి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. చేదు కూడా అనిపించు చూసారు కదా. వేడి నీళ్ళు వేసి ఇలాగా క్లీన్ చేసుకోవాలి, అంటే గోరు వెచ్చని మనం చేయి పెట్టుకోగలిసేంత చూసారా ఎంత క్లీన్గా వచ్చేసిందో చూసారు కదా. ఇలాగే అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఈ తలలు కావాల్సిన వాళ్ళు కూడా, తలకాయలు కావాల్సిన వాళ్ళు కూడా క్లీన్ చేసుకొని వేయించుకోవచ్చు. ఇది పులుసులో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్, పులుసు చేసినా కానీ బాగుంటాయి, లేదా వేయించుకోవాలనుకుంటే కూడా వేయించుకోవచ్చు చూడండి. ఇది కూడా నీట్గా చూడ ఆ మురికి ఉండింది కదా ఇందాక నల్లగా, అదంతా పోయేసింది. కావలసిన వాళ్ళు వేయించుకోవచ్చు, వద్దనుకుంటే కూడా పడేయచ్చు, కావలసిన వాళ్ళ కోసమని నేను వేసాను. చూడడానికి చైనా వాళ్ళు తిన్న గబ్బలాలు లాగున్నారు చూడడానికి, వెరైటీగా అవి చేస్తాలకాయలు మళ్ళీ చైనా వాళ్ళు తిన్న గబ్బలాలు అనుకో బాగండి, చూడడానికి అలా ఉందని నేను చూపించాను మీకంతే. సరే ఫ్రెండ్స్, వీడియో లెంత్ అవుతుందేమో ఆపేస్తాను, చూపించాను కదా ఇలాగే. ఇంకా ఎక్కడవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాం, ఇంకా అన్నీ అలాగే చూపించాను అనుకోండి లెంత్ అయిపోద్ది అని ఒకటి మాత్రం చూపించాను చూడండి. ఒక చేతితో గీకినా కానీ పొక్క అనేది నీట్గా వచ్చేస్తుంది. తెగోరు వచ్చిన నీళ్ళల్లో వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. మామూలుగా అయితే తీయడం కొంచెం కష్టమవుతుంది, చాకు ఏదన్నా తీసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అనుకోండి ఒక్క చేతితో అయినా వచ్చేసింది ఏం లేదు. దీని లోపల ఉన్న మురికి కూడా వేడి నీళ్ళల్లో వేయడం వల్ల చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట మొత్తం. ఏం చెత్త చెదారు ఏమున్నా కూడా లోపల దాకా వేడి నీళ్ళల్లో ఇలా ముంచేసాము నీట్గా వచ్చేస్తుంది, ఏమి ఉండదు అంట. ఓకే ఫ్రెండ్స్, అన్నీ ఇలాగే క్లీన్ చేసేసి నేను మళ్ళీ మీకు వీటిని ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ మంచి నీళ్ళల్లో వేసి వీటిని కడిగేసుకోవాలన్నమాట. మంచి నీళ్ళు వేసి ఫ్రెష్గా ఫ్రెష్ నీళ్ళల్లో కడిగేసుకోవాలి.
ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి ప్యాన్లో ఇలా ఆయిల్ వేసేసుకోవాలి. వేసేసుకొని మనం స్టీమ్ చేసుకున్న రెడీ చేపలు అన్నమాట ఇవి. సన్న తగిలో వీటిని ఇలాగా వేడి చేసుకోవాలి. తలకాయలు అన్నాను కదా, కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు. నేను వేస్తున్నాను టేస్ట్ చూద్దామని, ఎప్పుడు వేయించలేదు, ఇప్పుడైతే వేస్తున్నాను. చూద్దాం ఎందుకు పడేయాలి, వేయించుకొని చూద్దాం. బాగా మెత్తగా అవుతున్నాడు. ఇలా బాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్, వీటిని ఇలా తిప్పేసుకోవాలి అప్పుడప్పుడు. చేసుకొని వేగాయా లేదా అని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేగిన తర్వాత మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్. మన చేపలు అనేవి బాగా వేగిపోయాయి చూడండి, బాగా రోస్ట్ అయ్యాయి. ఒకటి మాత్రం పాడైంది చేప. ఇవి తలకాయలు వేసాం కదా, అవి ఏంటంటే ఇలాగైపోయాయి అన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థమైందంటే, మనము తలకాయల్ని వేయించకూడదు, కావాలంటే పులుసులో వేసుకోవచ్చు లేకపోతే పడేయచ్చు. ఇలాగ చెత్త చెత్తగా అయితే మనం తినలేం కదా. తినేటప్పుడు కూడా ఒకసారి టేస్ట్ చూసి అయిపోతుంది, ఒక్కని బాగలేవు అనుకుంటే పడేస్తారు. కానీ చూడడానికి బాగలేదు. ఈ చేపలు మాత్రం బాగా వేగాయి. చేపలు వేయించాను కానీ నేను ఎప్పుడు ఈ తలకాయలు వేయించలేదు, ఫస్ట్ టైం నేను కూడా. చూద్దామని వేసాను అంతే. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ పసుపు కారం. ఉప్పు అనేది ఆల్రెడీ చేపల్లో మిక్స్ అయి ఉంటుంది, కొన్నిట్లో ఉండదు ఫ్రెండ్స్. మనం చూసుకోవాలి వేగిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూస్తే తెలిసిపోద్ది. కొన్నిట్లో ఎక్కువ ఉప్పు ఉంటుంది, కొన్నిట్లో అసలు ఉండదు. ఈ పసుపు మిరప్పొడి రెండు అనేది నేను మిక్స్ చేశాను. మిక్స్ చేసి ఇప్పుడు పైన మనం ఇలాగ గార్నిష్ చేసుకుంటాం. స్టవ్ ఆపేస్తున్నాను చూడండి, బాగా ఇలాగా పైన కూడా చల్లుతా పాపం. అయ్యేం పాపం చేసే, చల్లదాము తినొద్దాము బాగుంటే తినేది. వీటిని ఒకసారి తిప్పిచ్చేసి అబ్బా చేతితో తిప్పుతున్నానే కాలుతుంది. ఇప్పుడు ఒక్క చేతు చూడండి, చల్లారు అన్నిటికీ అయిపోయింది బాగా. తల
పచ్చిమిరపకాయలని పక్కకు దోసేద్దాం. ఇది ఫ్రెండ్స్ మనం చేపలని ఫ్రై అయ్యి మనం చేపలని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసాము, అలాగే ఎలా తాళింపు చేసుకోవాలి అంటే ఎండి చేపలని ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా చూసేసాం ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, గంట కొట్టండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది మీకు నచ్చిందా లేదా ఏదో ఒకటి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్.